ఐపీఎల్ 2022 సీజన్ ఆట గనక ఇప్పుడు మనం చూసినట్టయితే దాదాపుగా ఒక 10-15 మ్యాచ్లు అయితే పూర్తయిపోయాయి. కానీ ఇక్కడ పాయింట్ల పట్టిక చూస్తే మాత్రం చాలా అంటే చాలా ఊహించని విధంగా ఉంది. ఇప్పటి వరకు మోస్ట్ హాట్ ఫేవరెట్ జట్లుగా బరిలోకి దిగిన ముంబై చెన్నై జట్లు అట్టడుగు స్థానంలో ఉండగా, కొత్తగా వస్తున్న జట్లు అలాగే వీళ్ళు ఆటని మార్చగలరా అనుకునే జట్లు మాత్రం టాప్ స్థానంలో దూసుకు వెళ్ళిపోతున్నాయి. అయితే నిన్న ఆదివారం చెన్నై అలాగే పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన అనంతరం చెన్నై జట్టు ఓడిపోయిన తర్వాత ఒక్కసారంటే ఒక్క గెలుపు కూడా సాధించలేని చెన్నై జట్టు 9వ స్థానంలో ఉండగా, ఇక ఇప్పటివరకు 2 మ్యాచ్లు ఆడి సేమ్ రెండింటిలో కూడా ఓడిపోయిన ముంబై జట్టు 8వ స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 పాయింట్లతో ఫస్ట్ స్థానంలో దూసుకెళ్ళిపోగా, కోల్కతా జట్టు ఒక మ్యాచ్ ఓడిపోయి 2 ఆటలు గెలిచి 4 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. ఇక గుజరాత్ టైటన్స్ అలాగే పంజాబ్ కూడా మంచి స్థానంలో ఉన్నాయి. పంజాబ్ జట్టు నిన్న మ్యాచ్ గెలిచి మూడవ మ్యాచ్ ఆడి 2వ గెలుపును సాధించుకున్న పంజాబ్ జట్టు 4వ స్థానంలో ఉంది. అయితే నిజానికి ఇక్కడ కనుక చూసినట్టయితే రాజస్థాన్, కోల్కతా, గుజరాత్, పంజాబ్ జట్లు సేమ్ పాయింట్లతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ రన్ రేట్ కారణంగా వాళ్ళ స్థానాలు అనేవి మారిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే 2 రోజుల క్రితం కనుక చూసినట్టయితే రాజస్థాన్ జట్టు 2వ స్థానంలో ఉండి కోల్కతా జట్టు 1వ స్థానంలో ఉండగా, ఇప్పుడు తాజాగా కోల్కతా 2వ స్థానంలోకి దిగజారింది. కానీ పంజాబ్ జట్టు ఏకంగా కనుక చూసినట్టయితే 7వ స్థానం నుంచి 4వ స్థానానికి అమాంతం ఎగబాకింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.